ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను ఎలాంటి ఉల్లంఘన లేకుండా సమర్థవంతంగా అమలు చేయేలా చూడాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను ఎలాంటి ఉల్లంఘన లేకుండా సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలని సూచించారు. వివిధ శాఖలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు వాటిని ఎస్సీ ఎస్టీ వర్గాలకు వినియోగిస్తున్న తీరుపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ జనాభా 30% ఉన్నందున ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులతో ఆయా వర్గాలకు ప్రయోజనం కలిగేలా ఖర్చు చేయాలని ఆయన చెప్పారు. అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రయోజనం కలిగించేలా ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేశారు. ఈ విషయంపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించడం జరిగింది. ఉద్యోగ నియామకాల్లో సైతం రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ ను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులకు తెలియజేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి లలితాబాయ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, విశ్వనాథ్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. తర్వాత ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్ల చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్ ప్రకారం మన రాష్ట్రంలో కూడా మనలో వచ్చింది. కొంత మోడిఫికేషన్తో ఇప్పుడు ప్రతి 2 నెలలు ఒకసారి జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ కమిటీ కలెక్టర్ చైర్మన్గా మీటింగ్ నిర్వహించాలి. అంతకుముందు ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్ల ఉండేది ఇప్పుడు ఎస్సిసి అంటే షెడ్యూల్ క్యాస్ట్ కాంపోనెంట్స్ 21-22. అదేవిధంగా ఇందులో ఎట్లా చేయాలి, ఈ ఎట్లా సబ్లాన్ నిధులు ఎట్లా ఖర్చు చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లో బడ్జెట్ లో ఉన్న నిధులు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ సబ్లాన్ చట్టం ప్రకారం కేటాయించారు, జిఓఎంఎస్ నంబర్ 34 మనందరికీ తెలుసు ఎందుకంటే ఎప్పటి నుంచి అమలులోకి కాబట్టి సో అందులో ఉన్న ప్రొవిజన్ ప్రకారం 2 నెలలు ఒకసారి మీటింగ్ జరగాలి. సో ఇది ఫస్ట్ మీటింగ్ ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది. మధ్యలో కోవిడ్ కారణం వల్ల కొన్ని కారణాల వల్ల మీటింగ్ జరగలేదు. సో ఈరోజు మీటింగ్ మళ్ళీ చేయడం జరుగుతుంది. అగైన్ యాజ్ పర్ ద జియో ఇంకొకసారి రీపీట్ చేస్తూ 2 నెలలు ఒకసారి మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ మీటింగ్ కాబట్టి మేజర్ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయో, ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీ రెస్పాన్సెస్ తీసుకుంటాము. వే ఫార్వర్డ్ అంటే ఫ్యూచర్లో ఎట్లా ఈ ప్లాన్ నిధులు ఖర్చు చేయాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏదైనా గ్యాప్ ఉంటే ఏ విధంగా పరిష్కారం చేయాలి, సమస్యలు పరిష్కారం చేసి ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు లోకల్ బాడీస్ పూర్తి స్థాయిలో అర్బన్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీస్ అందుబాటులో వచ్చే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ స్థాయిలో గౌరవ సర్పంచులు ఉన్నారు, మండల స్థాయిలో మండల పంచాయతీ ప్రెసిడెంట్లో గౌరవ ఎంపీపీ గారు ఉన్నారు, అలాగే జిల్లా పరిషత్ జిల్లా ప్రజా పరిషత్ జిల్లా ఎంపీపీలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు ఉన్నారు, అలాగే జిల్లా మండల టెరిటోరియల్ కౌన్సిల్ అలాగే జిల్లా మండల జిల్లా జిల్లా పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అర్బన్ ఏరియాలో మేయర్స్ ఉన్నారు, చైర్పర్సన్స్ ఉన్నారు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వార్డ్ మెంబర్స్ ఉన్నారు, మున్సిపాలిటీలో కార్పొరేటర్స్ ఉన్నారు. సో నో డిపార్ట్మెంట్ విదౌట్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎడ్యుకేషన్, కానీ ఆ ఎడ్యుకేషన్ జిల్లా స్థాయికి లేదు, ఎంటోటీ స్థాయికి ఉంటుంది అన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది, కానీ ఇంప్లిమెంటేషన్ లో చేతుల స్థాయిలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ స్ప్రిట్ ఆఫ్ ద సబ్ ప్లాన్ ఏంటి, 100 రూపీస్ వస్తే 30 రూపీస్ ఎస్సీ ఎస్టీ కుటుంబాల కోసం ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్ లో ఖర్చు చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే హ్యాబిటేషన్, ఇండివిజువల్ బెనిఫిట్స్ ఉంటే బెనిఫిషియరీ, అండ్ ఇంప్లిమెంటేషన్ ఉండేటట్టు సెక్రటేరియట్. ఆ క్లారిటీ మీకు ఉంటే ఎప్పుడు కానీ మీరు ఏ మీటింగ్ జరిగినా మీరు మీ ప్రజెంటేషన్ లో ఆస్పెక్ట్ రావాలండి. మున్సిపల్ కమిషనర్ గారు ఒంగోలులో ఉన్నారు, ఎంతమంది ఎస్సీ కుటుంబాలు ఉన్నారు, ఏ కాలనీలు ఉన్నారు, అంతకుముందు ఎస్సీ సబ్ప్లాన్ డబ్బు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేది ఫ్రమ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో వస్తే ఎస్సీ కుటుంబం హ్యాబిటేషన్ లోనే ఖర్చు చేయాలి ఉంది. ఎస్సీ పాపులేషన్ మోర్ దెన్ 50% ఎస్సీ కుటుంబాలు ఉంటే దట్ ఈస్ హ్యాపీ.
కానీ 10% ఎస్సీ అప్లికేషన్ ఉన్నారు 90% అదర్స్ ఉన్నారు అక్కడ ఖర్చు చేసి ఎస్సీ ఎస్సీ సర్ప్లాన్ ఫాలో చేశాం చెప్తే దట్ ఇస్ రాంగ్ సో ఈచ్ డిపార్ట్మెంట్ ట్రై టు అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ దిస్ యాక్ట్ అందుకే మరి ఐ హావ్ రిపీట్ ఆఫ్టర్ ద డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ రివ్యూ దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత డిఆర్సీ అని తర్వాత వస్తాయి డిఆర్సీ మీటింగ్ దెన్ డిఆర్డిఏ మీటింగ్ ద ఆల్ ద సొసైటీస్ సో ఆ స్పిరిట్ తో రివ్యూ చేయాలి ఆ స్పిరిట్ తో మీరు పని చేయాలి రెండో పాయింట్ మీకు రిజర్వేషన్స్ రోస్టర్ పాయింట్స్ మీ డిపార్ట్మెంట్ లో ఏ డిపార్ట్మెంట్ అయినా చేంజ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ టైం మీరు మై రిక్వెస్ట్ యాజిటర్ మీరు రిజిస్టర్ తో రండి ఒకసారి సత్నా రోస్టర్ పాయింట్ ఎక్కడికి ఎంత ఎవరికి ఇచ్చారు లైక్ అంగన్వాడీలో పీడిగా తీసుకురావాలి మాకి ఐఎమ్ అలర్టింగ్ యూ సపోజ్ ఏదో సబ్ కమిటీ వచ్చిన సబ్ ప్లాన్ అది చూడడానికి రేపు ఇప్పుడు ఎవరైనా చూసారా సార్ చేస్తారు కదా अलास्ट्रिक्ट कमी निर्वे गैपिंग।